रघुपति राघव राजा राम, पतित पावन सीता राम, राजा राम राजा राम, राजा राम जय राजा राम, राजा राम राजा राम, राजा राजा राम, पतित पावन सीता राम, सीता राम सीता राम, सीता राम जय सीता राम, सीता राम सीता राम, सीता राम जय सीता राम, दशरथ नंदन राजा राम, कौशल्य तनय सीता राम, दशरथ नंदन राजा राम, कौशल्य तनय सीता राम, अयोध्या वास राजा राम, नीलमे नीलमेघ श्याम सीता राम, जानकी नाथ राजा राम, लक्ष्मण सेवित सीता राम, जानकी नाथ राजा राम, लक्ष्मण सेवित सीता राम, राजा राम ताटक संहार सीता राम, कोदंड पाणी राजा राम, रावण संहार सीता राम, कोदंड पाणी राजा राम, रावण संहार सीता राम, जगदभिराम सीता राम, भक्तवत्सल राजा राम, जगदभिराम सीता राम, लोकाभिराम राजा राम, कारुण्य हृदय सीता राम, लोकाभिराम राजा राम, कारुण्य हृदय सीता राम, रघुपति राघव राजा राम, पतित पावन सीता राम, रघुपति राघव राजा राम, पतित पावन सीता राम, राजा राम राजा राम, राजा राम जय राजा राम, राजा राम राजा राम, राजा राम जय राजा राम, रघुपति राघव राजा राम, पतित पावन सीता राम।
राजा राम कौशल्य तनय सीताराम रघुपति राघव राजा राम दशरथ नंदन राजा राम रघुपति राघव राजा राम कारुण्य हृदय सीताराम राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम सो आयन ఒక్క ముహూర్త కాలం ఆయన దగ్గర ఆయనకి వరం ఏం వరం కావాలో కోరుకోమని దేవతలు అడిగితే ఇంద్రుడు అందరూ అడిగితే నాకేమి వద్దు నా దగ్గర ఎంత సమయం ఉన్నదో చెప్పండి అనేసి అడుగుతారు కదా అప్పుడు ఒక్క ముహూర్త కాలమే మీ దగ్గర సమయం ఉన్నదంటే ఆ ఒక్క ముహూర్త కాలంలో ఆయన భగవంతుని స్మరించి ఎలా భగవంతుడి దగ్గరికి చేరారు అనేది మాతాజీ మనకి చెప్పారు సో ఆ వంశంలోని కట్వాంగముని మనవడేమోంచి రఘు మహారాజు అన్నమాట రఘు మహారాజు మనవడు దశరథ మహారాజు సో దశరథ మహారాజుకి మనందరికీ తెలిసిందే ముగ్గురు భార్యలు కౌసల్య సుమిత్ర కైకేయి సో ఆయనకి ఏమోంచి ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు ఉండరు కాబట్టి సో ఆయన గురువుకి అడిగితే ఆయన చెప్పిన దాన్ని బట్టి పుత్ర కామేష్టి యాగం చేస్తారు సో అప్పుడు ఆయనకి అగ్నిలోంచి పాయసం వస్తుంది పాయసం ఏమొంచి ఆ ముగ్గురుకి డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్తారు కదా సో అంతకుముందు జయదేవ గోస్వామి రాసింది దశావతార స్తోత్రంలోని రాముడి గురించి రాసింది పాడతాను దాని మీనింగ్ చెప్తాను జయదేవ గోస్వామికి జయ వితరసి దీక్షురనే గోపాల కృష్ణ దిగపతి కమనీయం దశముఖ మౌళి బలిం రమణీయం కేశవాదృత రామ శరీర జయ జగదీశ హరే ఇక్కడ జయదేవ గోస్వామి ఏం చెప్తున్నారంటే ఓ కేశవ ఈ బ్రహ్మాండానికి నువ్వే ప్రభువి ఓ హరి నువ్వు రామచంద్రుడి అవతారం తీసుకున్నావని ఆయనకి జయ జయ అంటున్నారు అన్నమాట జయము నీకు అని చెప్తున్నారు తర్వాత ఏం చెప్తున్నారంటే నువ్వు లంకలో ఏదైతే యుద్ధభూమిలో దశానన అంటే 10 తలలున్న రాముడు ఎవరైతే ఉన్నాడో తన్ని హతమార్చి ఆ అన్ని తలలు ఏవైతే ఉన్నాయో నువ్వు అన్ని దిక్కుల అంటే దిక్పాలకులు ఉంటారు కదా వాళ్ళందరికీ ప్రసాద ఆఫరింగ్ కింద అనమాట నైవేద్యం కింద నువ్వు అవన్నీ అన్ని దిక్కులకి అది విసిరేవు అనమాట అది అందులో కూడా దిక్పాలకుల్లో ఇంద్రుడు హెడ్ అనమాట తో అందరికీ ఒక్కొక్క తల వాళ్ళకి అర్పించినట్టు అనమాట నువ్వేమొంచి ఇచ్చావా అనేసి అన్నారు తర్వాత ఈ యాక్షన్ ఏదైతే ఈ ఇలాగ నువ్వు చేయడం అది ఎప్పటి నుంచో జనాలు వెయిట్ చేస్తున్నారు అనమాట ఈ యాక్షన్ కోసం అంటే భగవంతుడు ఎప్పుడు వస్తాడు మమ్మల్ని ఎందుకంటే రావణాసుడు మనందరికీ తెలిసిందే అందరికీ చాలా ఇబ్బందులు బాధలు కలగజేసేవారు బ్రాహ్మణులకు కానీ ఎవరికైనా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ప్రశాంతంగా ఉండలేపారు సో వాళ్ళందరూ ప్రార్థిస్తారనమాట ఈవెన్ ఇది దేవతల వరకు వెళ్ళి దేవతలు కూడా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థించినప్పుడు విష్ణుమూర్తి నేను అవతారం తీసుకుంటున్నాను సో మీరందరూ ఎవరైతే దేవతలు ఉన్నారో వాళ్ళందరికీ ఆజ్ఞ ఇస్తారనమాట విష్ణుమూర్తి మీరందరూ వెళ్ళి కోతులుగా అక్కడ అంటే వానర సైన్యం కానీ మీరు వెళ్ళి జన్మించండి అనేసి సో ఈ ఏదైతే ఉన్నది ఎప్పుడు భగవంతుడు వస్తాడా ఎప్పుడు ఈ రావణాసుని సంహరిస్తాడా అనేది వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారనమాట ఎప్పుడైతే రావణాసుడి తలలు అన్నీ కట్ చేసి ఒక్కొక్క తల ఒక్కొక్క దిక్కు వైపు విసిరేస్తారో రాముడు అది అందరికీ చూడ్డానికి చాలా మనం కన్నుల పండుగ అంటాం కదా అంత ఆనందంగా ఉన్నదట వాళ్ళందరికీ
ఎందుకంటే వాళ్ళు చాలా బాధలు పెట్టినవి తట్టుకోలేక వాళ్ళకి అది చాలా ఆనందం పండగ రోజు. అలా కూడా ఒక దాంట్లో అంటే ప్రభు చెప్పినప్పుడు విన్నాను, అలా కూడా కొంచెం మంది దాన్ని పురస్కరించుకుని రామనవమి నాడు అది కూడా సెలబ్రేట్ చేసుకుంటారు అనేసి చెప్పారనమాట ప్రభు. సో అది జయదేవ గోస్వామి అష్టకంలో ఉన్నది. సో మనందరికీ తెలిసిందే. సో వాళ్ళకి ఆ ప్రసాదం ఏంటంటే ఆ పాయసం ఏదైతే దశరథ మహారాజు ముగ్గురికి అంటే కైకేయికి ఎవరికి కౌశల్యకి పంచుతారనమాట. అది వాళ్ళిద్దరు ఏంటంటే వాళ్ళ దాంట్లోని కూడా రెండు భాగాలుగా తీసి సుమిత్రకి ఇస్తారు వాళ్ళు. సో అందుకనేసి కైకేయికి ఏమంచి భరతుడు పుడతాడు, కౌశల్య శ్రీరామచంద్రుడు అండ్ సుమిత్రకి లక్ష్మణ శత్రుఘ్నులు పుడతారనమాట. సో అది అయిపోయిన తర్వాత మనందరికీ తెలుసు కొంచెం యవ్వనం వచ్చింది. అది యవ్వనం అనే కాదు అంటే వాళ్ళు గురుకులంకి వెళ్ళే స్టేజ్లోని అప్పుడు విశ్వామిత్ర వచ్చి రాముణ్ణి తీసుకెళ్తాను అంటారు. ఎందుకంటే ఆయన యాగం చేస్తుంటే మారీచి సుబ్బావు వాళ్ళు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు, యజ్ఞ యాగాదులు చేయనివ్వట్లేదు, అంత అశుద్ధం అంతా వేస్తున్నారు, దుమ్ములు అన్నీ వేస్తున్నారు అనేసి రాముణ్ణి అడిగితే ముందు దశరథ మహారాజు ఒప్పుకోరు కానీ తర్వాత వాళ్ళ గురు వశిష్ఠు చెప్పిన తర్వాత తను పంపిస్తారనమాట. సో అలా ఆ క్రమంలో వాళ్ళు వెళ్తున్నప్పుడు తాటకిని కూడా సంహరిస్తాడు రాముడు. అండ్ మారీచినైతే సుబాహు చచ్చిపోతాడు కానీ మారీచినైతే ఆ యుద్ధానికి ఆ బాణానికి ఆయన ఎక్కడో దూరంగా వెళ్ళి పడిపోతాడు అనమాట మారీచి. అది అయిపోయిన తర్వాత అదే దారిలో వెళ్తుండగా మనందరికీ తెలుసు, నేను జస్ట్ క్లుప్తంగా రామాయణం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. తర్వాత అహల్య శాప విమోచనం చేస్తారు. అది అయిన తర్వాత మనం ఇక్కడ చూడవచ్చు, తర్వాత విశ్వామిత్ర ఆయన స్వయంవరానికి తీసుకెళ్తారు సీతామాత దగ్గరికి. అక్కడ శివ ధనుష్యును విరుస్తారు. సో ఈ టైంలోనే మనం రెండు అవతారాలు చూడవచ్చు, మన రాముల వారిని ప్లస్ పరశురాముడిని అన్నమాట. అది అయిపోయిన తర్వాత పరశురాముడు వచ్చి అందరికీ తెలిసిందే ఆయన ఎంత కోపంగా వస్తారు, ఎవరు శివధనుస్సు విరిచారు ఇది అది అని. అయితే రాముడు చెప్తాడనమాట, నేను విరవాలనుకోలేదు బట్ అది ఎక్కువ పెట్టి కట్టేలోపట అది ఎలాగో విరిగిపోయిందంటే, ఓహో నీకు అంత పవర్ ఉన్నదా, నువ్వు అంత బలవంతుడివా, సరే అయితే నా దగ్గర విష్ణు బాణం ఉన్నది, నువ్వు దాన్ని విరిపి చూపించు అనేసి ఆయన ధ్యానం చేస్తుంటా అనమాట. ధ్యానం చేస్తుంటే ఏంటంటే ధ్యానం చేసేటప్పుడు ఆయన ఎప్పుడు ధ్యానిస్తే ఆయన చేతిలోకి ఆ విష్ణు బాణం వస్తుంది అన్నమాట. కాకపోతే ఎన్నిసార్లు ధ్యానం చేసినా ఆ బాణం రావటం లేదన్నమాట. తర్వాత ఆయన కళ్ళు తెరిచి చూడగానే అది ఆల్రెడీ రాముడి చేతిలో ఉంటుంది. సో అప్పుడు పరశురాముడు అర్థం అయిపోతుంది ఆయనకి. సో ఇంకా నేను సెలవు తీసుకుంటాను, ఇంకా ఏదైతే దుష్టశక్తులు అన్నీ ఉన్నాయో వాళ్ళందరినీ ఇంక నువ్వే చూసుకో సంహరించు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు అనమాట. అది అయిపోయిన తర్వాత వాళ్ళు సరే కళ్యాణం అవుతుంది, అందరికీ కళ్యాణం అవుతుంది, రామ్ లక్ష్మణ్ భరత శత్రువులు అందరికీ కళ్యాణం అయిన తర్వాత అందరూ వస్తారు అయోధ్యలో. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే కైకేయి సవితి తల్లి అయినా సరే ఆవిడికి రాముడు అంటే చాలా అభిమానం అనమాట. సో ఎప్పుడైతే ఈ మంతర వచ్చి అంటే దశరథ మహారాజు ఆయన్ని రాజుని చేద్దామని అనుకున్నప్పుడు మంతర వచ్చి కైకేయికి చెప్పినప్పుడు ఆవిడ చాలా ఆనందించి ఆవిడ మెడలో ఉన్న ముత్యాల హారం తీసి మంతరకి ఇస్తుంది అనమాట. అప్పుడు మంతర అంటూ నీకేమైనా పిచ్చా, నీ కొడుకు అసలు రాజు అవ్వట్లేదు, నువ్వు రాముడిని రాజుని చేస్తున్నావు అనేసి బాగా ఇన్ఫ్లుయెన్స్ అనమాట. అంటే ఎన్నో మాటలు చెప్పి కైకేయిని మార్చేస్తుంది అనమాట. ఇంకు అదెవరు దశరథ మహారాజు రెండు వరాలు ఇస్తారు యుద్ధంలో. అప్పుడు ఒకసారి కైకేయిని కూడా తీసుకెళ్ళినప్పుడు కైకేయి హెల్ప్ చేస్తుంది అనమాట దశరథ మహారాజుకి ఆ యుద్ధం గెలవడానికి. సో అప్పుడు మహారాజు అంటారు అనమాట, నువ్వు నాకు హెల్ప్ చేసావు కాబట్టి, ప్రియమైన రాణి కూడా కాబట్టి నేను నీకు రెండు వరాలు ఇస్తాను అంటే, అప్పుడు ఆవిడ అంట నా దగ్గర అన్నీ ఉన్నాయి నాకేం అక్కర్లేదు అంటే, లేదు నువ్వు అడుగు నేను ఇస్తాను అంటే, సరే నేను తర్వాత ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు నేను అవి అడుగుతాను అనేసి ఆవిడ ఊరుకున్న. ఆవిడకి ఎందుకంటే అప్పుడు ఏం ఆశ అవేమి లేవు, ఇప్పుడు మందర చెప్పిన దాన్ని బట్టి అన్నిసార్లు చెప్పక ఆవిడకి మారిపోయింది. సో ఆవిడ ఏం చెప్తుందంటే రాముడికి వనవాసంకి పంపించమని, భరతుడికి రాజ్యాభిషేకం చేయమని చెప్తుంది అనమాట.
సో మనందరికీ తెలిసిందే. తర్వాత వాళ్ళందరూ వనవాసంకి వెళ్తారు. తర్వాత ఇక్కడ బంగారు లేడీ, అది ఎవరంటే ఏ మారీచునైతే రాముడు దూరంగా దూరంగా పడ్డాడో రాముడు బాణంకి, ఆ మారీచుడే ఇక్కడ బంగారు లేడి రూపంలో వస్తాడు. అది కూడా ఏంటంటే శూర్పణఖ వస్తుంది, ఈ మన రామచంద్రులు వారి అందానికి బాగా ఆకర్షించబడి ఆవిడ ఏమని పెళ్లి చేసుకుందామని వస్తుంది. అది అందరికీ తెలిసిందే, లక్ష్మణుడు ఆవిడ ముక్కు కట్ చేస్తాడు. అప్పుడు ఆవిడ వెళ్ళి రావణాసుడికి చెప్తుంది అనమాట. సో రావణాసుడు మారీచుడి హెల్ప్ తీసుకుంటాడు అనమాట. అప్పటికి మారీచుడు అంటాడు, లేదు లేదు, బాలకుడుగా ఉన్నప్పుడే నేను ఆయన శక్తిని ఏంటో చూశాను, ఇప్పుడు నువ్వు ఆయనతో పెట్టుకుంటున్నా అది సాధ్యమైన పని కాదు అనేసి. కానీ మళ్ళీ అంత చెప్పాడు కాబట్టి ఇంక మారీచుడు యాక్సెప్ట్ చేస్తాడు ఆయన చెప్పింది. బంగారు లేడి కింద వచ్చి సీతాదేవి దాన్ని చూసి మోహించడం, రాముడు వెళ్ళడం, సో మారీచుడు అదంతా అందరికీ తెలిసింది. మారీచుడు ఆ బాణానికి చచ్చిపోతూ రాముడు వాళ్ళలాగా నన్ను కాపాడండి అనేసి పిలవడం, లక్ష్మణుడు వెళ్ళడం, తర్వాత రావణాసుడు వచ్చి మన సీతాదేవిని ఎత్తుకెళ్ళిపోతారు. ఆ తర్వాత వానర సైన్యం సహాయంతో రావణాసుని లంకలో చంపి శ్రీరాముడు సీతాదేవితో మళ్ళీ అందరూ రామ్ లక్ష్మణుడు సీత తర్వాత హనుమంతుడు మొత్తం అందరూ విభీషణుడు, అక్కడ విభీషణుడు రాజును చేస్తారు, విభీషణుడు కూడా అందరూ కలిసి అయోధ్యకు వస్తారన్నమాట. అక్కడ సీతాదేవి అగ్నిప్రవేశం అవన్నీ అయిపోయిన తర్వాత, సో ఇక్కడ తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ రాజ్యాభిషేకం అవుతుంది ఆయనకి. మొత్తం దేవతలు అందరూ వస్తారు, చాలా కన్నుల పండుగగా ఆ రాజ్యాభిషేకం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ యాక్చువల్గా నాకు రేవతి గోపి మాతాజీ అప్పుడు ఇచ్చారు నేను క్లాస్ చెప్పేటప్పుడు, ఒక్కటే శ్లోకం ఉన్నది, దాంతో మొత్తం రామాయణం చదవలేకపోయినా ఆ శ్లోకం చదువుకుంటే రామాయణం అంతా దాంతో కంప్లీట్ అవుతుందన్నమాట. సో దానికి ముందు రామాయణంలోని మనం మెయిన్ ఇదంతా మనకి స్టోరీ తెలిసిందే, కానీ అందు నుంచి మనం ముందు ఏంటంటే మన రాముడు క్వాలిటీస్ అంటే ఆయన లక్షణాలు ఎలా అయితే కృష్ణుడు ఆభరణాలు అన్నీ వేసుకుంటే ఆభరణాలకు అందం వస్తుందో, అలాగే ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో అవి గొప్పవి ఎందుకయ్యాయి అంటే రాముడు ఆచరించాడు కాబట్టి. ఆ గొప్ప గుణాలు రాముడు ఆచరించడం కాదు, రాముడు ఆచరించాడు కాబట్టి అవి గొప్ప గుణాలు అయ్యాయి. అందులో ఏంటంటే సమ్రాతకార అంటే ఏంటంటే అదొక గుణం రాముడికి. సమ్రాతకార అంటే ఏంటంటే ఆయన లోపట ఏం జరుగుతుందో, భగవంతుడి లోపట ఆయన భావం ఏంటో ఎదుట వాళ్ళకి కనిపించింది అనమాట. ఇక్కడ ఏం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అంటే మనం ఎప్పుడైతే కైకేయి ఇలాగా వరాలు కోరిందో, దశరథ మహారాజు అంటే పిలిపించారని రాముడిని పిలిపిస్తారు ఇదంతా చెప్తారో, రాముడు అసలు నార్మల్గా వస్తాడనమాట. అంటే ఏమీ జరగలేనట్టు, అది ఏంటంటే ఈవెన్ కంబ రామాయణంలో కూడా అంటే సుభాషిణి మాత చెప్పారు ఇది, అక్కడట ఆ డిస్క్రిప్షన్ అదట రాముడు ఫేస్ మొహం ఏదైతే అంటే చంద్రబింబంలాగా కమలంలాగా వెలిగిపోతున్నది అనమాట. ఆయన లోపటి ఏమనుకుంటున్నాడు అంటే ఇంత సంభాషణ జరిగింది, దశరథ మహారాజు బాధపడుతున్నాడు అది కూడా చూశాడు ఆయన, కైకేయి చెప్పింది దశరథ మహారాజుకి ఇష్టం లేదు, కానీ కైకేయి మీద కోపం కానీ అంటే నేను ఇలా వెళ్ళిపోవాలా అనే బాధ మనసులో ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు అనమాట. అదొక గుణం అనమాట ఆయనకి, సమ్రాతకార అట. అదేనంటే బయటికి ఎవరికి తెలియనివ్వరు, లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, అదొక లక్షణం. ఇంకొకటి ఏంటంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం. ఎప్పుడైతే ఇదంతా జరిగిందో వాళ్ళు వనవాసంకి వెళ్ళే ముందు భరత మహారాజు వచ్చిన తర్వాత, సారీ భరతుడు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మగారు చెప్పిన తర్వాత భరతుడికి ఇదే నచ్చదు, నచ్చకుండా మళ్ళీ సైన్యాన్ని అందరినీ అక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకొని భరతుడు వెళ్తాడు అనమాట, ఆయన నచ్చ చెప్పి వెనక్కి తీసుకొచ్చడానికి. ఎందుకంటే రాజ్యం వాళ్ళ అమ్మగారికి చెప్పేస్తారు అది కల రాముడు ఉండగా నేను రాజ్యం ఏలను అనేసి. అప్పుడు ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పారన్నమాట. అప్పుడు ఏమంది భరతుడు అంటారు, మా అమ్మ అదే కైకేయి మాత చెప్పింది తనే ఇప్పుడు మారింది వచ్చేయమంటున్నది, దశరథ మహారాజు రాముడు వెళ్ళిపోయిన 14 రోజులకి ఆయన దేహాన్ని వదిలేస్తారనమాట, ఎవరైతే నీకు ఆజ్ఞాపించారో ఆ రాజు కూడా లేరు, నువ్వు వచ్చేసా అంటే
అప్పుడు రాముడు అంటారు అన్నమాట, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది రఘువంశంలో ఉన్నదన్నమాట. సో వీళ్ళ వంశం సూర్యవంశం, ఆ వంశంలోనే వీళ్ళందరూ వచ్చేది. సో రఘువంశంలో ఉన్న మాట ఇచ్చిన మాట కట్టుబడతారు, ప్రాణాలైనా పోతాయి కానీ వాళ్ళ మాట విడవరు అన్నమాట. సో అది రాముడికున్న ఇంకో గుణం. ఇంకొకటి ఏంటంటే చాలా దయాహృదయుడు అన్నమాట రాముడు. ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా చాలా మృదువుగా సున్నితంగా, మనం కూడా అలా ఉండాలి అనే లెసన్ ఇందులో నేర్చుకోవాలన్నమాట. ఏంటంటే ఎదుటి వాళ్ళకి కష్టం కలిగించేలాగా పరుషంగా మాట్లాడకూడదు, చాలా దయతో ఎదుటి వాళ్ళతో మాట్లాడాలన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంగ్లీష్లో సామెత ఉంది, వాక్ ద టాక్ అన్నమాట. అంటే ఏం మాట్లాడుతున్నామో దాన్ని ఆచరించడం. సో రాముడు ఏంటంటే ఏదైతే తను చెప్తాడో అది ఆచరిస్తాడు. యద్యద్ ఆచరతే శ్రేష్ఠ, అంటే ఆయన ఇప్పుడు ఆయన ఆచరించబట్టే కదా ఇప్పటికీ మనం రాముడు గురించి అంత చెప్పుకుంటాం, రామ రాజ్యం గురించి చెప్పుకుంటాం, ఆయన రాజ్యం ఇలా ఉండాలి, ఆయన ఎలా చేశాడో అవన్నీ ఒక భర్తగా కానీ ఒక కొడుకుగా ఒక ఇదేంటి అన్నదమ్ముడుగా ఎలా ఉండాలి, ఎదుటి వాళ్ళతో రిలేషన్ ఎలా ఉండాలి, తర్వాత జనాలు ప్రజలతో ఆయన ఎలా ఉండాలి, ఇవన్నీ ఆయన్ని చూసే కదా మనం నేర్చుకున్నాం. సో ఆయన ఏంటంటే ఏదైతే చెప్పాలనుకుంటాడో ఆయన అది తన ప్రవర్తన ద్వారా చెప్తాడు అన్నమాట రాముడు. ఏదైతే అక్కర్లేదో కైకేయి మాత దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు, అమ్మాయి ఈ చిన్న విషయమేనా, నువ్వు నాకు చెప్పొచ్చు కదా, నేను వెళ్ళను అనుకున్నావా, నేను అడవులకి వెళ్ళిపోతాను, అది నాన్నగారికి చెప్పడం ఎందుకు, ఆయన బాధపడడం ఎందుకు, ఈ చిన్న మాట కోసం ఇదంతా ఎందుకు అనేసి అంటారు. వెళ్తున్నప్పుడు కూడా అందరికి ఇప్పుడు మనకి ఏదైనా ఎవరి ద్వారా జరిగితే ఇప్పుడు నేనే అనుకోండి వాళ్ళు నాకు ఇలా అన్నారని నేను చెప్తాను, కానీ రాముడు అసలు కైకేయి నుంచి ఇలా వచ్చింది నాకు, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తారు, సుమిత్రమాత దగ్గరికి వెళ్తారు, అందరి దగ్గర బ్లెస్సింగ్ అదే దీవెన్లు తీసుకొని వెళ్ళే ముందు అందరి దగ్గరికి వెళ్తారు కదా, అప్పుడు ఎక్కడ కానీ ఆయన ముఖంలో కానీ లేకపోతే ఆయన చేతల్లో కానీ ఎక్కడ ఆవిడ నుంచే ఇలా అయింది, ఆవిడ ఇలా చేశారు, ఇవేమి ఏది అవసరం లేదో ఆయన అస్సలు చూపించాడు. ఏది మనకు అవసరం ఆయన చేతల ద్వారా చూపిస్తాడు అన్నమాట. అండ్ కరుణాహృదయుడు. సో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇవి ఆయన దగ్గర నుంచి. తర్వాత ఇంకొకటి ఇవి ఈ లక్షణాలు. ఇంకొకటి ఏంటంటే చిన్న సేవ మనం భగవంతుడికి చేసిన ఆ సేవ కూడా ఆయన ఎంతగానో ఆయన ఆకర్షిస్తుంది అన్నమాట. మన అందరికీ తెలుసు ఏదో చిన్న మాతజీ ఉడతాయనా స్క్విరిల్ ఉడతాయి అనుకుంటా, తను ఏదో హెల్ప్ చేద్దామని ఎంత అవుతుంది తన చేత చిన్న చిన్న రాళ్ళన్ని తీసుకెళ్తూ, కానీ భగవంతుడు ఎంత ప్రీతి చెందాడంటే తనతోని తన్ని తీసుకొని తనకి ఇలాగా తన అదే భుజం అనుకోండి దానికి ఇలాగ రాస్తాడు అన్నమాట. సో అప్పటి నుంచి అంటారు ఆ ఉడతకి మూడు గీతలు ఉంటాయి అనేసి. తను ఎంత అదృష్టవంతురాలో చూడండి, అలా చేసినందుకు భగవంతుడి సన్నిధి తనకి దొరికింది అన్నమాట. సో మెయిన్ ఏంటంటే అదొక క్వాలిటీ. ఇంకోటి ఏంటంటే ఏకపత్ని వ్రతుడు, అది మాటలోకే వస్తుంది అన్నమాట. తర్వాత రామాయణం నుంచి మనం నేర్చుకోవలసిన, మనం రామాయణం చదువుతాం మనం ఏంటి నేర్చుకోవాలంటే ఒక భర్త ఎలా ఉండాలి, తర్వాత సీతాదేవిని చూసి ఒక భార్య ఎలా ఉండాలి, ఒక కొడుకు ఎలా ఉండాలి, ఇవన్నీ కాకుండా ఇక్కడ మనకి కృష్ణ కాన్షియస్నెస్కి ఉపయోగపడేది ఏంటి, ఇక్కడ మెయిన్ నేర్చుకోవాల్సింది అసోసియేషన్. డివోటీ అసోసియేషన్ ఉన్నప్పుడు మనకి ఎలా ఉంటుంది, నాన్ డివోటీతో ఉండేటప్పుడు ఎలా ఉంటుంది. ఇక్కడ కైకేయికి మనం బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. కైకేయి మన అందరికీ తెలుసు ఎంత ప్రాణం రాముడు అంటే, అలాంటిది మందర మాటలు విని 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 ఆవిడ బుద్ధి కూడా కోల్పోయింది అన్నమాట. ఆవిడ చేసిన పని వల్ల ఏంటి ఆవిడకుండే పేరు పోయింది, ప్రఖ్యాత పోయింది, ఆవిడకి ఎవరో ఆ గౌరవం ఇవ్వట్లేదు. కానీ ఇదే కాంట్రరీ చూసుకుంటే దశరథ మహారాజు ఎప్పుడైతే రాముణ్ణి రాజుని చేస్తాం అనుకున్నాడు, ఆయన ఏం నేను నా పెద్ద కొడుకు వీడికి అన్ని క్వాలిటీస్ ఉన్నాయి నేను చేసేస్తాను రాజుని అని అనలేదు. ఆయన అనుకున్నది ఆయన ఉన్న మంత్రులందరినీ పిలిచి అందరితో కూర్చొని ఆ డిస్కషన్ ఆ సంభాషణ చేసి నేను ఇలా అనుకుంటున్నాను. ఇక్కడ మనం పరీక్షిత్ మహారాజుని కూడా తీసుకోవచ్చు. ఆయన నేను 7 రోజులు చనిపోతాను 7 రోజులు అని తెలిసినప్పుడు ఆయన ఏంటి నిర్జల చేద్దామని
నిద్రాహారాలు లేకుండా తిండి నీళ్లు లేకుండా అలాగే 7 రోజులు ఉందామని ఆయన నిర్ణయం తీసుకున్నారు కదా. తీసుకున్నా సరే ఆయన ఏం చేశారు, అక్కడికి వచ్చిన ఎవరైతే ఋషులు మునులు అందరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆయన అడిగారు, వాళ్ళ దగ్గర కూడా ఆజ్ఞ తీసుకున్నారన్నమాట. ఎందుకంటే ఎప్పుడు మనం తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాకపోవచ్చు, అందుకే మన గురువులకి పెద్దవాళ్ళకి అందరికీ అడిగిన తర్వాత వాళ్ళందరూ ఓకే అంటేనే అది కరెక్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ దశరథ మహారాజు మంత్రులందరినీ అడిగి అదంతా అయిపోయిన తర్వాత ఆయన ఎంత మంచివాళ్ళు అంటే దశరథ మహారాజు ఈవెన్ రాజ్యంలోకి వెళ్ళి కూడా ప్రజలను కూడా పిలిచి, నేను ఇలా అనుకుంటున్నాను మీ ఉద్దేశం ఏంటి, ఇందులో ఎవరికైనా ఇది నచ్చకపోతే నేను అది ఆపేస్తాను అని అందరి ఒపీనియన్ అనమాట, అందరి అభిప్రాయాలు తీసుకొని ఆయన చేశారు. కానీ కైకేయి అసలు వెళ్ళలేదు ఎవరి దగ్గరికి, పోని మంత్రి ఎలా చెప్తున్నది పోని వాళ్ళ ఆయనతో కూడా డిస్కస్ ఏమి చేయలేదు. పెద్దవాళ్ళు ఎవరు ఉంటారో అక్కడ వశిష్ఠ ముని అందరూ ఉన్నారు కానీ ఎవరితోనే ఆవిడ అడగలేదు. ఆవిడ ఓన్ ఆవిడ తీసుకున్నది ఆ ప్రభావం ఎంత ఉన్నదంటే ఆవిడ ఏం చేసిందో ఆ తర్వాత ఆవిడ ఎంత బాధపడినా సరే అవేమీ మళ్ళీ తిరిగి రావు కదా. సో ఇక్కడ ఏంటంటే మనం మెయిన్ అసోసియేషన్ ఆ భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడే మనకి మంచి గుణాలు అనేవి ఆ సత్వగుణం నుంచి శుద్ధ సత్వంలోకి వెళ్ళడానికి వాళ్ళ హెల్ప్లు చేసే గురువులు, ఒకవేళ ఏదైనా తప్పు జరిగినా పోని మన చేత మనం ఫస్ట్ థింగ్ ఏంటి చేయాలంటే మొట్టమొదట మనం వెళ్ళి మన శిక్షా గురువుల్ని అడగాలన్నమాట. మనకంటే పెద్దవాళ్ళు వాళ్ళు కరెక్ట్గా మనకు గైడ్ చేస్తారు. తప్పు జరిగిపోయినా ఓకే నెక్స్ట్ ఏం చేయాలి అనేది మనం అడగాలన్నమాట. ఇక్కడ రావణ్ ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు. సీతాదేవిని పట్టుకెళ్ళి ఎంత మోహంలో ఉన్నారంటే ఎంతమంది చెప్పాడు రావణుడు కూడా, ఆఖరి విభీషణుడు కూడా చెప్పాడు వద్దు సీతాదేవిని పంపించేసే, కాకపోతే వినలేదు. అంటే ఆ అసోసియేషన్ ఆయనకి అంతలాగా అనమాట, ఎలా అయినా ఎందుకే శూర్పణఖ వెళ్ళి చెప్పింది ఎలా అయినా సీతని దక్కించుకోవాలనే దీంతో ఆయన అలా చేశాడు. సో అసోసియేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. వన్ సెకండ్ మాతాజీ. పవర్ ఆఫ్ బ్యాడ్ అసోసియేషన్ మనం చూసాం ఇప్పుడు, ఎంత బ్యాడ్ అసోసియేషన్ నాన్ డివోటీస్తో ఉంటప్పుడు ఎంతలా ఉంటుంది. తర్వాత మనం మన స్పిరిచువాలిటీ అంటే మన ఆధ్యాత్మిక పురోగతిలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. దానికి ఏంటంటే ఇప్పుడు చూడండి, మనందరికీ తెలుసు రాముడితోని రాముడు వెళ్ళిపోతున్నప్పుడు ప్రజలు కూడా రాముడు వెనకాతలో వెళ్ళిపోయారు. అయితే రాముడు ఏం చేయాలో రాముడికి అర్థం అవ్వలేదు. వీళ్ళందరూ వచ్చేస్తున్నారు ఎలాగా, నాకు కదా వనవాసం, వీళ్ళందరూ నాతో వస్తే ఎలాగని. కానీ ఒక ప్లేస్లో మీ అందరికీ తెలుసు రామాయణంలో వాళ్ళందరూ విశ్రాంతి తీసుకుంటారనమాట. ఇక్కడ విశ్రాంతి తీసుకొని రేపు పొద్దున మనం వెళ్దాం అనేసి రాముడు చెప్తాడు. సో అందరూ అలాగే విశ్రాంతి తీసుకుంటాడు. సో రాముడు లేచి అక్కడి నుంచి రాముడు సీత లక్ష్మణుడు రసారథికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. సో ఇక్కడ ఆ కంపారిజన్ మనము కొంచెమైనా వదిలేమో స్పిరిచువల్ ఆధ్యాత్మిక దీంట్లోని ఎక్కడైనా ఎప్పుడు చూసినా మనం అలర్ట్గా ఉండాలి, అంటే కాన్షియస్గా ఉండాలన్నమాట. మాతాజీ కాన్షియస్నెస్కి ఏమంటారు అదే ఏంటో నాకు గుర్తు రావట్లేదు. అంటే ఎప్పుడు జాగ్రత్తతో జాగ్రత్తగా ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడే మన పురోగతి ముందుకెళ్తుంది. అంటే ఏవైనా తప్పులు జరగకుండా మాయా మన వచ్చి అటాక్ చేయకుండా మనం అదే గురువు సాంగత్యంలో ఉండి అలా చూసుకొని ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నమాట. లేదంటే రాముడు మనని వదిలేసి వెళ్ళినట్టు అలాగే భగవంతుడు కూడా మనకు మాయా వచ్చేస్తుంది, భగవంతుడు వెళ్ళిపోతాడు మన నుంచి. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే ఎవరైనా గొప్పగా మనకి ప్రదర్శించవచ్చు. ఇప్పుడు చాలామంది వస్తున్నారు, నేను చాలా గొప్ప వ్యక్తిని, నేను గొప్ప గురువుని, ఇది అది అనేసి చాలామంది చూస్తుంటారు. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక గురువుని యాక్సెప్ట్ చేసినప్పుడు కూడా, ఎందుకంటే ఆయన పరంపరలో వస్తున్నాడా లేదా ఇవన్నీ చూసుకోవాలన్నమాట. ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే మనం శూర్పణఖని తీసుకోవచ్చు. శూర్పణఖ ఆవిడ రాక్షసి అనేసి ఎవరు అనుకోలేదు కదా, ఎందుకంటే ఆవిడ ఎంత అందంగా తన్ని తన్ని మార్చుకొని వచ్చింది. కానీ ఎప్పుడైతే లక్ష్మణుడు ఆవిడ సీతాదేవిని చంపడానికి చూసేటప్పుడు లక్ష్మణుడు వచ్చి ముక్కు కోసేసాడో అప్పుడేంటి తన నిజస్వరూపంకి తను వచ్చేసింది అనమాట. సో ఒకరి గొప్పతనం ఎప్పుడు తెలుస్తుందంటే
వాళ్ళు వాళ్ళు గొప్పవాళ్ళని ఇంకో విషయం ఎలా చెప్పాలని, ఎన్నో ఇప్పుడు మనం ఈ మాయా ప్రపంచంలో ఉన్నాం, ఎన్నో విధాలుగా మనని ఉద్రేకపరచడానికి వస్తాయన్నమాట. చాలా సిచ్యువేషన్స్ వస్తాయి, చాలామంది మనని ఉద్రేకపరచడానికి ట్రై చేస్తారు, మన కోపం తెప్పించడానికి చూస్తారు. కానీ ఎలాంటి సిచ్యువేషన్లో కష్టంలోనైనా సుఖంలోనైనా ఎవరైనా రెచ్చగొట్టేటప్పుడు కూడా నువ్వు ఎప్పుడైతే అలాగ శాంతంగా ఉంటావో అన్ని క్షణాల్లోని అప్పుడే నీ గొప్పతనం బయటపడుతుంది అన్నమాట. సో ఇవన్నీ చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసుకోవాలి మన స్పిరిచువల్ ప్రోగ్రెస్ అంటే ఆధ్యాత్మికంగా మనం ముందుకెళ్ళాలంటే. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఎప్పుడు మనం రైట్ సైడ్నే ఉండాలన్నమాట. ఏది న్యాయమో మనం దానికే ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండాలన్నమాట. ఇక్కడ మనం జటాయు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఆ జటాయు ఏంటి, సీతాదేవిని పట్టుకెళ్ళిపోతున్నప్పుడు ఆయన ఎంత ఆయన శాయశక్తిలా ప్రయత్నించాడు అనమాట. ఎందుకంటే అది తప్పు కాబట్టి. అండ్ చాలామంది ఏంటి, ఇప్పుడు చంపేస్తాడు రాముడు చంపేస్తాడని భయంకి కొంచెం మందికి అక్కడ అయ్యో పాపం అని అనిపించినా ఎవరేం చేయలేపారు, రావణుడికే సపోర్ట్ చేశారు. అది కూడా తప్పే. ఆయన మనం అంటే జస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు, భీష్మ పితామహ వాళ్ళందరూ వాళ్ళందరూ గొప్పవాళ్ళు, వాళ్ళ గురించి అది లీల మాత్రమే. కాకపోతే కృష్ణుడు చెప్తాడు కదా, అక్కడ ద్రౌపది వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి ఎంత అడిగినా సరే వాళ్ళు ఏమీ మాట్లాడ ఒక మాట కూడా మాట్లాడలేరు. సో అది తప్పు అన్నమాట. సో ఎప్పుడైనా సరే మనం ఏది ధర్మమో ఏది కరెక్ట్గా ఉంటుందో సో దాని వైపే ఉండాలన్నమాట. సో జటాయు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. తర్వాత ఏంటంటే, ఏదైనా ఇప్పుడు మన మన భవసాగరాన్ని మనం దాటాలంటే భగవంతుడి నామం, అది మీరందరికీ తెలుసు, ఇది చెప్పగానే మీకు అర్థమైపోతుంది. అక్కడ రామాయణంలో ఏం ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే, ఆ రాళ్ళు రాళ్ళు తేలడానికి ఇప్పుడు భగవంతుడికి ఎంతసేపు, బ్రహ్మాండాలనే పైనంతా తెలుస్తున్నాడు భగవంతుడు. సో ఇది ఆయనకు ఒక లెక్క కాదు. బట్ అక్కడ ఏంటంటే ఆ లీల ద్వారా చూపిస్తుంది, శ్రీరామని రాసి వాళ్ళు రాళ్ళన్నీ వేస్తారన్నమాట. సో రామనామంకి రాముడికి అదే, కృష్ణనామంకి కృష్ణుడికి, భగవంతుడి నామానికి భగవంతుడికి తేడా లేదని చూపిస్తున్నాడు అనమాట. సో వాళ్ళు అయితే ఆ సముద్రాన్ని దాటి లంకకి వెళ్ళారు. సో మనం భగవన్నామ స్మరణం కంటిన్యూగా చేస్తే మనం ఈ భవసాగరాన్ని దాటగలం అన్నమాట. అది ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మన గురు ఇంపార్టెన్స్ మనం ఒక్కటి నేర్చుకోవాలి. రాముడు అక్కడ యుద్ధం చేస్తున్నప్పుడు ఎంతగానో ఎన్నిసార్లు ఎన్ని చేసినా సరే, ఎన్ని తలలు నరుతున్నా ఎన్ని చేస్తున్నా ఆయన మళ్ళీ రావణాసుడు మళ్ళీ బతికేస్తున్నాడు. సో అక్కడ ఏం చేశాడంటే, రాముడు ఆయన అగస్త్యముని ఇచ్చిన బాణంతోనే రావణాసుని సంహరించగలిచాడు అనమాట. సో ఇక్కడ ఏంటంటే, అదొకటి ఓకే, ఇక్కడ అమృత కలశం ఉన్నదని ఆ విభీషణుడు చెప్పడం అదంతా, కానీ గురు బ్లెస్సింగ్ లేకపోతే ఇక్కడ మనం ఏంటి కంపేర్ చేసుకోవచ్చు అంటే, అగస్త్యముని ఇచ్చిన బాణంతో ఎలా రావణాసుని చంపాడో అలాగే గురు కృప ఉంటే ఆ గురు దీవెనలతోనే మన లోపటే ఇప్పుడు ఉన్నాడనమాట రావణాసుడు. సో అలాంటి రావణాసుని, అలాంటి ఈవెల్ అంటే రాక్షస ప్రవృత్తి ఉన్నవన్నీ ఆ గుణాలన్నింటినీ మనం సంహరించగలం మన గురు బ్లెస్సింగ్ ఉంటేనే. సో ఇవి మనం రామాయణం నుంచి నేర్చుకోవాల్సిన లెసన్స్. ఇంకా చాలా క్వాలిటీస్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే, మర్యాద పురుషోత్తం రాముడు అంటే ఏంటి అంటే, మర్యాద పురుషోత్తం అని ఎందుకు అన్నారంటే, ఆయన ఆచరించి చూపించాడు, ఆయన ధర్మానికి విరుద్ధంగా ఏది చేయలేదు ఆయన అనమాట. సో ఆయన్ని ఆచరించినట్టు ఆయన ఆచరించి మనకి చూపించారు. సో శ్రీరామనవమి నాడు ఏం చేయాలంటే, మనం రాముడికి మనం శరణాగతి చేసి రాముడికి ప్రే చేసుకోవాలన్నమాట, అంటే ప్రార్థన చేసుకోవాలి. అంటే అందులో కొన్ని గుణాలైనా సరే మనకి ఆ మనస్తత్వాన్ని మనకి ఇవ్వమని, మనం ఏంటంటే ఆ శక్తి ఆయనే మనకి ఇవ్వగలడు. ఆ ఈ గుణాలు అన్నీ కాకపోయినా ఏదో ఒక గుణమైనా తీసుకొని దానికి స్లోగా మనం అభ్యాసం చేస్తూ మనం ఆ గుణాల్లో కొన్నింటినైనా సరే మనం ఆచరించగలిగేలా ఉండాలన్నమాట. ఇవి మనం
మెయిన్ నేర్చుకోవాల్సినవి ఇవే. యాక్చువల్గా మెయిన్ చెప్పాలంటే మన స్పిరిచువాలిటీ కృష్ణ కాన్షియస్కి ఏంటి, రామాయణం అనేది నార్మల్గా అందరికీ తెలుసు, భగవంతుడు గుణగణాలు అవన్నీ కూడా మనలోకి రావాలి అంటే మన గురువు కృప ఉండాలి, గురువు నుంచే మనకి కృష్ణ దొరుకుతాడు అన్నమాట. సో ఈ రామనవనాడు మనం అతన్ని ప్రే చేసుకొని, మనకు అంత శక్తి లేదు కాకపోతే ఆయన శక్తినే ఇవ్వాలి, ఇస్తే అట్లీస్ట్ ఇన్నిట్లో అన్నీ కాకపోయినా కొన్ని కొన్ని లైక్ మాట అంటే ఒకే మాట మీద నిలబడడం, తర్వాత ఏంటంటే మనకి ఏంటంటే ఎదుట వాళ్ళకి కష్టం కలిగించేలాగా మాట్లాడకుండా ఉండడం అన్నమాట, ఎంత వీలైతే అంత. అంటే కొన్ని పరుషంగా మాట్లాడేటప్పుడు అది ఎదుటి వాళ్ళకి హర్ట్ అయితే మళ్ళీ అది అపరాధం అవుతుంది. సో అలాగా ఆయన్ని చూసుకొని మనం నేర్చుకోవాలి. సో రామనవమినాడు రాముడికి ప్రార్థన చేసుకుంటే ఆయనే మనకి శక్తినిస్తాడు. అండ్ రామాయణం ఎక్కడ జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు, ఆయన బ్లెస్సింగ్ కూడా దొరుకుతుంది. సో ఇంకా ఆయన గుణాలు చాలా ఉన్నాయి, కానీ ఇవాళ తొందరగా క్లోజ్ చేయాలనేసి నేను జస్ట్ ఇవే చెప్తున్నాను. సో ఇవి మెయిన్ పాయింట్స్. బ్యాడ్ అసోసియేషన్ ఉండకూడదు, డివోటీ భక్తుల సంఘంలోనే ఉండాలి. తర్వాత మన ఆధ్యాత్మిక పురోగతిలో మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నమాట, మాయా వచ్చి మనని తాకకుండా ఎప్పుడు పడితే అప్పుడు మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి, మన గురువు ఏం చెప్తారో అది చేస్తూ ఉండాలి. తర్వాత ఎవరైనా బోగస్ గురువులు వచ్చినా, ఎవరైనా నేను చాలా గొప్పవాడిని అని చెప్పొచ్చు, కానీ అలా కాదు. ఏ క్షణం మన గురువులు పరంపరలో రావాలి అండ్ మన గురువుని చూసేటప్పుడు మనకు అర్థమవుతుంది ఎలాంటి సిచ్యువేషన్ కానీ. ఇప్పుడు మన ఇష్కాన్లో గురువులు అందరినీ చూస్తున్నాం, ఏ సందర్భంలోనైనా ఎలాంటి ప్రదేశంలోనైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే కానీ వాళ్ళు అస్సలు చెలించరు అన్నమాట, అది వాళ్ళ గ్రేట్నెస్, అది ఒకటి చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు మనం ధర్మం సైడే నించొని ఉండాలన్నమాట, కష్టం కలగవచ్చు స్టార్టింగ్లో కానీ ఫైనల్గా గెలిచేది అదే. సో ధర్మం సైడ్ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఈ భవసాగరాన్ని మనం ఈజీగా మనం ఈ భవసాగరం నుంచి వెళ్ళాలి అంటే మనకి ఉండే ఒకే ఉపాయం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. తర్వాత ఇంకోటి ఏంటంటే గురు కృప లేనిదే మనకి ఇవేమీ దొరకవు అన్నమాట. తర్వాత ఫైనల్గా ఏంటంటే ఒక శ్లోకం మాతాజీ చెప్పింది, నేను చెప్తాను, అది మీ అందరికీ తెలిసే ఉంటుంది. రేవతి గోపి మాతాజీ ఆ శ్లోకం మీరు చదువుతారా? ఏ శ్లోక తల్లి? ఆదో రామ తపోవనాది గమనం, అది ఆదో రామ తపోవనాది గమనం చదవండి మాతాజీ. ఆదో రామ తపోవనాది గమనం అత్వా మృగం కాంచనం వైదేహీ హరణం జటాయు మరణం సుగ్రీవ సంభాషణం వాలీ నిగ్రహణం సముద్ర తరణం లంకాపురి దాహనం పచ్చద్రావణ కుంభకర్ణ హరణం ఏతద్ధి రామాయణం. సో ఈ ఒక్క శ్లోక చదివితే మనం రామాయణం అంతా చదివినట్టే. ఇందులో ఏం చెప్తున్నాడు, రాముడు ఎలా అయితే అడవులకు వెళ్ళాడో, అక్కడ బంగారు జింకని ఎలా చంపాడో, తర్వాత సీతాదేవి హరణం గురించి చెప్పాడు, తర్వాత జటాయు మరణం అది దాని గురించి చెప్పారు, తర్వాత సుగ్రీవుడితో అంటే బాలిని చంపి సుగ్రీవుడితో ఎలా సంభాషించారు సీతాదేవిని కాపాడడానికి, అది తర్వాత అదే బాలి చంపడం గురించి చెప్పారు, తర్వాత ఓషన్ అంటే ఆ సముద్రాన్ని ఎలా దాటారు, తర్వాత లంకా దహనం అది, తర్వాత అక్కడున్న రాక్షసులను అందరినీ చంపడం అన్నమాట, తర్వాత రావణ కుంభకర్ణుని చంపడం. అండ్ ఈ శ్లోకం ఒక్కటి చదివితే రామాయణం అంతా చదివినట్టే. రాముడు ఎంత గొప్పవాడు అని తెలియజేయడానికి ఏంటంటే, రాముడు ఇదంతా అయిపోయిన తర్వాత సీతామాత భూమిలోకి వెళ్ళిపోతుంది, సీతామాతకి అదే రాముడికి ఇద్దరు పిల్లలు లవకుశ, ఆయన రాజ్యం మళ్ళీ వెళ్ళినప్పుడు ఆయన ఎంత గొప్ప రామరాజ్యం అని ఎందుకు చెప్పుకుంటారంటే అక్కడ ఉండేవాళ్ళు ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకునేవాడు రాముడు అన్నమాట. తర్వాత ఏంటి, ఆయన యాగాదులు చేసేవాడు, ఆ యజ్ఞంలో బ్రాహ్మణులు అందరికీ దానం చేస్తారన్నమాట. రామాయణం చూస్తే ఒక్కొక్క బ్రాహ్మణ్కి ఈ ప్రదేశాన్ని మొత్తం రాజ్యం అంతా ఇచ్చేసారట,
లాస్ట్కి ఏముండేదట ఆయన దగ్గర? ఆయన కట్టుకున్న బట్టలు అండ్ సీతామాత ముక్కు పుడక, ఇవి రెండు మాత్రమే ఆయన దగ్గర ఉన్నాయన్నమాట. అప్పుడు బ్రాహ్మణులందరూ ప్రసన్నత పొంది వాళ్ళు మాకు ఇవేమీ అక్కర్లేదు, నువ్వు ఎప్పుడు సదా మా మనసులో ఉండాలి అనేసి వాళ్ళ రాజ్యాన్ని రాముడికి తిరిగి ఇచ్చేస్తారు. అప్పుడు రాముడు ఏం చేస్తాడు? ఇక్కడ తెలుస్తుంది ఎంత మహానుభావుడు ఆయన అనేది. ఆ రాజ్యాన్ని ఆయన ఏలుతారు ఎలాగ, వాళ్ళకి ఉత్తరాధికారిగా అనమాట. అంటే వాళ్ళ రాజ్యాన్ని ఈయన ఏలుతున్నారు అనమాట. అంత గొప్ప వ్యక్తి రాముడు అనమాట. సో ఇవన్నీ మనకి అన్నీ లేకపోయినా ఏదో కొంచెం గుణమైనా వచ్చి మెయిన్ రామనామం. ఎందుకంటే వాళ్ళు కూడా ఏం కోరుకున్నారు, ఆ బ్రాహ్మణులు కానీ ఎవరైనా, ఎల్లప్పుడూ నువ్వు మా మనసులో ఉండిపోవాలని రామనామం రామనామమే వాళ్ళు స్మరించేవారు. సో అలాగే మనకి గురు కృపతోని ఆ కృష్ణ రాముణ్ణి ప్రే చేసుకొని ఆయన నామంతో మనం ఈ భవసాగరాన్ని దాటి ఆ భగవంతుడి పాదపద్మాలు చేరుకోవాలనేసి అందరం కోరుకుందాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ, ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. నేను అందరి దగ్గర విన్న లెక్చర్స్, నేను రామాయణం జస్ట్ చదివింది, అందులో ఉన్నది నేను నాకేం నేర్చుకోవాలనిపించిందో అవి ఇవన్నీ కలిపి మీకు చెప్పాను. అండ్ థ్యాంక్స్ అందరికీ, నా శిక్షా గురువులకి, జగన్ ప్రభు.